అధికార పార్టీ గ్రాఫ్ పడిపోతుందా? టీడీపీ జనసేన ఓటింగ్ శాతం పెరుగుతుందా? పార్టీని సెట్ చేయడానికి నేరుగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగుతున్నారా? 2019లో అంతటి వైసీపీ వేవ్లోనే ఫలించని వ్యూహం ఇప్పుడు ఫలిస్తుందా? ముఖ్యమంత్రి ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఏమా ప్రాంతం, ఏంటా వ్యూహం? ప్లీజ్ వాచ్ ది స్టోరీ. అవి 2019 ఎన్నికలు. ఫ్యాన్ గాలి రాష్ట్ర వ్యాప్తంగా వీచింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైసీపీ ప్రభంజనమే. కానీ ఒక్క విశాఖలో మాత్రం ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి. వైసీపీ నేతలు కంగుతిన్నారు. విశాఖ అర్బన్లో మొత్తం 4 సీట్లు టీడీపీ కవిసం చేసుకుంది. కొంచెం ముందుకు వెళ్తే 2014లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మను కూడా ఇక్కడ ప్రజలు ఓడించారు. ఇక్కడ ప్రజల హృదయాల్లో మాత్రం చోటు సంపాదించుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి. జీవీఎంసీ ఎన్నికల్లో కూడా ఊహించిన విజయం దక్కలేదు. పోనీ రానున్న 2024 ఎన్నికల్లో తమ సత్తా చూపుదామనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గ్రాఫ్ రోజురోజుకి పడిపోతుంది. మరి విశాఖలో పరిస్థితి వేరే చెప్పాలా? అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖలో పట్టు సాధించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఈసారి ఎలాగైనా విశాఖలో వైసీపీ జెండా రెపరెపలాడాలని ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అందుకు తగ్గ ప్రణాళికలు అమలు చేస్తున్నారని తెలుస్తోంది. రాయలసీమలో బాబాయ్ హత్య కేసు ఉదంతంతో బాబాయ్ అంటున్నారు అక్కడి ప్రజలు. అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డి కొట్టిన దెబ్బకి ఇప్పటికీ కోలుకోవడం లేదు. కోనసీమ జిల్లా పేరు మార్పిడి సమయంలో జరిగిన అల్లర్లు అక్కడ యువత మీద పెట్టిన కేసులతో అల్లాడిపోతున్నారు గోదావరి జిల్లాల ప్రజలు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని చూస్తున్నారనే టాక్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇక మిగిలింది ఉత్తరాంధ్ర. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల ముఖద్వారం అయిన విశాఖ, ఇక్కడి ప్రజలు అమాయకులనే భావన లేకుంటే గత ఓటములతో తగిలిన దెబ్బలకి ముందు మందు వేయాలనే సంకల్పమో తెలియదు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉత్తరాంధ్రపై ప్రేమ పుట్టుకొచ్చింది ముఖ్యమంత్రి గారికి. మూలపేట పోర్టు శంకుస్థాపన, భోగాపురం ఎయిర్పోర్టు శంకుస్థాపన, అదానీ డేటా సెంటర్ శంకుస్థాపన, G20 సదస్సు, గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సుల నిర్వహణ, ఇలా ఆ చేత్తో ఈ చేత్తో ఎడాపెడా కార్యక్రమాలు చేసేశారు. ఇక ఉత్తరాంధ్ర అభివృద్ధిపై రోజూ మీటింగులు పెట్టి ఎరగదీస్తానంటూ, అందుకు విశాఖకి మకాం మారుస్తానంటూ హడావుడి చేసినా స్పీడ్ బ్రేకర్లు అడ్డొస్తూనే ఉన్నాయి. ప్రస్తుతానికి విశాఖ నుంచి పరిపాలన అనే నినాదం అటకెక్కింది. ఉత్తరాంధ్ర ప్రజలు సౌమ్యులే, కానీ అమాయకులు కాదని నానుడి. ఎన్నికలకి 6 నెలల ముందు చేసిన శంకుస్థాపనలు కార్యరూపం దాల్చి నిర్మాణ దశకు వస్తాయా చస్తాయా? అన్ని ఓట్ల కోసం చేస్తున్న తూతు మంత్రం కార్యక్రమాలే అంటూ ప్రజలు పెదవీరుస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయ శంకుస్థాపనకి కేంద్రం నుండి ఒక్కరైనా వచ్చారా అని ప్రశ్నిస్తున్నారు విశాఖ వాసులు. విశాఖ నుంచి పరిపాలిస్తా అని జగన్ అంటుంటే ఇక్కడ దోచుకున్న భూములు చాలదా అంటూ ప్రశ్నిస్తున్నారు విశాఖ వాసులు. ఇప్పటికే దసపల్లా, ఎన్సీసీ, సిబిసిఎన్సి, విఎఫ్సిసి, నేరెళ్ల వలస, కార్తీకవనం, బేపార్క్, రేడియంట్, రామానాయుడు స్టూడియో, విస్తన్నపేట, అచ్యుతాపురం ల్యాండ్స్, తదితర వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు దోచేశారనే ఆరోపణలున్నాయి. ఏపీ ఐఏసీకి చెందిన 290 ఎకరాలు కారు చౌకగా అదానీకి కట్టపెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన కార్యాలయాలు తనఖా పెట్టి రుణాలు తేవడంపై కూడా గుర్రుగా ఉన్నారు ఇక్కడి ప్రజలు. వీటన్నిటినీ ప్రజలు మరిచిపోయి జగన్ మాయలో పడతారని భ్రమపడితే చేసేదేమీ లేదు. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీడీపీ బలపరిచిన అభ్యర్థికి కంఫర్ట్ గెలుపునిచ్చారు విశాఖ ప్రజలు. ఇలా వైసీపీ గ్రాఫ్ రోజురోజుకి పడిపోతుంటే మరో పక్కన జనసేన పుంజుకుంటోంది. టీడీపీ మరింత బలపడుతోంది. ఆ ఇద్దరి కూటమి హవాని వైసీపీ అడ్డుకోలేకపోతోంది అనే వాదనలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నా కూడా జీవీఎంసీ ఎన్నికల్లో 31 స్థానాల్లో టీడీపీ కార్పొరేటర్లు గెలుపొందారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. చంద్రబాబు అనకాపల్లి జిల్లా చోడవరంలో మినీ మహానాడు పెడితే లక్షలాది మంది జనం తరలివచ్చారు. ఉత్తరాంధ్రలో పెట్టిన ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటే ప్రజలు నీరాజనాలు పట్టారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే జరిగిన నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సభ, నవశకం, బహిరంగ సభకి పోటెత్తిన జనప్రభంజనం రాష్ట్ర రాజకీయాల్లో ముందెన్నడూ చూడలేదంటున్నారు. అంటే
చంద్రబాబు చరిష్మా, టీడీపీ గ్రాఫ్ బలపడింది అని చెప్పుకోవాలి. అదేవిధంగా గడిచిన 4 సంవత్సరాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలుమార్లు ఉత్తరాంధ్రలో పర్యటించారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై విశాఖలో లాంగ్ మార్చ్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలంటూ కోరమన్నపాలెంలో బహిరంగ సభ, విశాఖలో జనవాణి కార్యక్రమం, శ్రీకాకుళంలో యువశక్తి కార్యక్రమం, విజయనగరం జిల్లాలో జగనన్న లేఅవుట్ సందర్శన, ఇలా పవన్ వచ్చినప్పుడల్లా జన సైనికులు లక్షలాదిగా తరలివస్తున్నారు. కనీసం మంచినీళ్ల ప్యాకెట్లు, ట్రావెలింగ్ ఛార్జీలు కూడా పెట్టుకోనక్కర్లేదు జనసేనకి. ఒక్క రూపాయి ఇవ్వకున్నా బిర్యానీ ప్యాకెట్లు పంచుకున్నా పవన్ కళ్యాణ్ మీద ప్రేమ అభిమానంతో తరలివస్తున్నారు విశాఖ, ఉత్తరాంధ్ర ప్రజలు. గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో గతంలో కంటే జనసేన ఓటు బ్యాంక్ పెరిగిందనే చెప్పుకోవచ్చు. విడివిడిగానే ఉత్తరాంధ్రలో ఆ మేర బలపడిన టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పుడు కలిసి ప్రయాణిస్తున్నాయంటే బలం 4 గంటలవడంలో ఆశ్చర్యమేముందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఓ పక్కన విశాఖ ప్రజలు జగన్ని నమ్మే పరిస్థితి లేదు, మరో పక్కన ప్రభుత్వ పాలనపై వ్యతిరేకత. ఇదే సమయంలో కూటమి పార్టీలు పాతుకుపోయాయి. ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ వ్యూహం వేసినా ఫలిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఉత్తరాంధ్రలో ఎలా జగన్ అన్న ప్రశ్న వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.